महाद्वार में दौर नहीं। మన జీవితంలో మనం చిన్నప్పటి నుండి ఇలా గుర్రాల మీద రాజుల స్తూపాలు గాని అమరవీరుల స్తూపాలు గాని మనం చూస్తూనే ఉంటాం. ఒక స్తూపంలో గుర్రం యొక్క రెండు కాళ్ళు గాల్లోనే ఉంటాయి, ఇంకో స్తూపంలో ఒక కాళ్ళు మాత్రమే ఉంటుంది, ఇంకొన్ని స్తూపాల్లో అసలు కాళ్ళేవి గాల్లో ఉండవు. వీటి వెనుక ఉన్న రీజన్స్ ఏంటో మనం చూద్దాం. ఒకవేళ స్తూపంలో గుర్రం ఒక కాళ్ళు మాత్రమే గాల్లో ఉంటే దాని మీద ఉన్న వ్యక్తి యుద్ధాల వల్ల జరిగిన గాయాల వల్ల చనిపోయాడని అర్థం. గుర్రం యొక్క రెండు కాళ్ళు గాల్లో ఉన్న స్తూపమైతే దాని మీద ఉన్న వ్యక్తి యుద్ధంలో చనిపోయాడని అర్థం. ఒకవేళ గుర్రం యొక్క నాలుగు కాళ్ళు నేల మీదనే ఉంటే ఆ వ్యక్తి నేచురల్ గా చనిపోయాడని అర్థం. ఫ్రెండ్స్, లారీ టైర్లు ఇలా గాల్లో ఉండడం మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. అసలు ఇవి ఇలా ఎందుకున్నాయన్న డౌట్ కూడా మీకు వచ్చే ఉంటుంది. కొంతమంది ఇవి ఎమర్జెన్సీ కోసం వాడే టైర్స్ అని అనుకుంటారు. కానీ ఇవి అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆ లారీలో లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లోడ్ ని ఆ టైర్స్ మోయలేవు. ఆ టైంలో ఉన్న ఈ ఎక్స్ట్రా టైర్స్ ని నేల మీదకి దింపడం వల్ల లోడ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ ఫ్యాక్ట్ చెప్పబోయే ముందు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. శాలరీ ఇచ్చి ఒక మనిషిని పెట్టుకొని ప్రతి నిమిషం ఇలా టైంని చేంజ్ చేయమని చెప్పినట్టు ఉంది కదా, కానీ అది తప్పు. ఇది ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో ఒక క్లాక్. యునిక్ టెక్నాలజీతో ఒక మనిషి ప్రతి నిమిషం టైంని చేంజ్ చేస్తున్నట్టు కనిపించడం కోసం దీన్ని ఇలా తయారు చేశారు. ఫ్రెండ్స్, మీరు న్యూస్ పేపర్ కింద ఇలా ఫోర్ డాట్స్ ఉండడం గమనించే ఉంటారు, బ్లూ, పింక్, ఎల్లో, బ్లాక్. అసలు ఇవి ఎందుకుంటాయన్న డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వీటిని సిఎంవైకే మార్కర్స్ అని అంటారు. వీటినే ప్రింటర్ మార్కర్స్ ఆర్ రిజిస్ట్రేటర్ మార్కర్స్ అని కూడా అంటారు. న్యూస్ పేపర్లో ప్రింట్ అయిన ఏ కలర్స్ రావాలన్నా ఈ సిఎంవైకే బ్లూ, పింక్, ఎల్లో, బ్లాక్ కలర్స్ ని యూజ్ చేసి వాటిని మిక్స్ చేయడం వల్ల వస్తాయి. ఈ ఫోర్ డాట్స్ కరెక్ట్ గా ఉంటే చాలు, న్యూస్ పేపర్ మొత్తం కరెక్ట్ గా ప్రింట్ అయిందని ఇండికేషన్. ఒకవేళ మధ్యలో బ్లర్ గాని పిక్చర్స్ ఓవర్లాప్ అయినా ఇవి కింద ఓవర్లాప్ అయి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీలో కంప్యూటర్ కీబోర్డ్ టైపింగ్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఇంతకుముందు చూసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కీబోర్డ్లో ఏబిసిడీలన్నీ వరుసగా ఉంటే పని ఫాస్ట్గా అయిపోయేది కదా, అనవసరంగా ఇలా జంపులు చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారని అనిపించే ఉంటుంది. ఎస్, అసలు పని ఫాస్ట్గా అవ్వకూడదనే దీన్ని ఇలా చేశారు. ఫస్ట్లో తయారు చేసిన కీబోర్డ్స్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఏబిసిడీలు ఉండేవి. ఇవి ఇలా ఉండడంతో పని చాలా ఫాస్ట్గా అవ్వడం వల్ల కీస్ విరిగిపోవడం, స్ట్రక్ అవ్వడం అయ్యేది. ఊరికే ఇలా స్ట్రక్ అవ్వడం, విరిగిపోవడం ఇలా జరగకుండా పని స్లోగా అవ్వాలనే ఇలా కీస్ని ర్యాండమ్ ఆర్డర్లో ప్లేస్ చేశారు. అదే ఇప్పుడు స్టాండర్డ్ వర్షన్ అయిపోయింది. ఈ ఫైవ్ ఫ్యాక్ట్స్లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్లో రాయండి. అలాగే మీకున్న కొత్త కొత్త థాట్స్ని కూడా కామెంట్స్లో రాయండి. ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. గుర్తుంచుకోండి, బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.